చూసి ఒక పారాగ్రాఫ్ చదవరా సోదర. తండ్రి బాధ, కొడుకు అసమర్థత, కొడుకు ధీమ, తండ్రి బాధ, తల్లి ఫన్నీనెస్, కూతురు తిండినెస్, అంతే మరి. కుయ్యటం చేత కాదులే గానీ మనుషులు ధీమ అంటే హెచ్చిపోతుంటాం. క్లాస్ టైం అయింది, డాడీ సెల్ యాడ్ ఉందో చూడండి. ఇంకా డాడీ సెల్ బొమ్మల సెల్ పడుకో, నిద్రపో. చివరికి పిల్లల సెల్ అయింది, నేను అప్పుడప్పుడు వచ్చిపోతాను చూసి చూసుకోవడానికి. ఏంటికి సెల్ ఉందా పోయిందా? సెల్ రిపేర్ చేయాలి. అదే ఇంకా నాలుగు గిన్నెలు చేస్తే వర్షానికి మంచి కూర్చొని రుద్దుకుంటా. అసలు అందరు ఇంతే తయారైపోయారు, ఏం పని లేదా? షాప్కి వెళ్ళి వెళ్ళాలి, పిల్లల క్లాస్ చూసుకోవాలి, నా వీడియోస్ చూసుకోవాలా. అబ్బా ఎందుకు రారు? అవసరాలు ఉండవా ఏంటి? ఇది ఇట్ అయింది నా పరిస్థితి. ధను ఇష్టాలు పోసుకున్నావా? జడేసుకున్నావా? టిఫిన్ తిన్నావా? తిన్నావా? పిల్క పిల్క ఫౌంటెన్, కృష్ణుడు జల ఫౌంటెన్ లో నుంచి నీళ్ళు కారుతున్నాయి. బాగున్నావా? ఎట్టుంది? బాగుందా పిల్క? చూడు ఫౌంటెన్ లో నుంచి నీళ్ళు కారుతున్నాయి. పట్టుకోండి పట్టుకోండి. అక్క దాగుతుందా నీళ్ళు? ఏదాను చేతుల్ది పట్టున్నాను అరగూడదు అని చెప్తున్నా సైలెంట్. సో ఇక్కడైతే నేను సాంబారు స్టవ్ మీద పెట్టేసాను అనమాట, తాలిం పెట్టేసి అండ్ తర్వాత ముక్కలన్నీ యాడ్ చేసుకొని తర్వాత వచ్చేసి దీంట్లో మన సాంబార్ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసుకొని, సో కొంచెం అంతా వాటర్ ఎక్కువైంది కాబట్టి మూత తీసి కొంచెం మసిలాక తర్వాత మూత వేసేసుకుంటాను. చింతపండు గుజ్జు కూడా పిండేసానండి. సో మన యమ్మీ యమ్మీ సాంబార్ 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 దా అన్నట్టు ఎంత ఇష్టమో కదా మనకి. చూడండి క్లాస్ ఏంటంటే దానిమ్మ ఇత్తులు ఒలిసి పెడితే దానికి పెడుతుంది తీసుకుపోయి, అది క్లాస్లో ఉన్నా వద్దు అన్నా వినట్లేదు. ఆగా అయ్యా పత్తలే ధను, అక్క క్లాస్లో ఉంది, ఆగు, టీచర్ కొట్టిద్ది నాన్న వచ్చి టీచరు తిట్టిద్ది, నువ్వు తినేసే సరేనా? తర్వాత అక్కకు పెడదు కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎలా సిస్టర్స్ ఉంటే కొట్టుకుంటారు తిట్టుకుంటారు పెట్టుకుంటారు ఒకళ్ళకొకళ్ళు కదా. క్లాస్ స్టార్ట్ అయిందా? అక్కదే ధను, మరి నీ బుక్ ఏది, నీ బుక్ ఏది, పెన్ ఏది తీసుకో, మిస్ చెప్పేటప్పుడు రాసుకుంది కానీ ఓకేనా? ఓకే అక్కడే పెట్టుకున్నా సరే, కానీ మరి గబకం తినేసే, మిస్ స్టార్ట్ చేసిద్ది. ఇక్కడ నుంచి కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలనేవి తోమేస్తున్నాను అనమాట. మామయ్య గారేమో ధను బేబీని పంపించి వచ్చారు. సో ఈ గిన్నెలు తోమటం అయిపోయిన తర్వాత కొంచెం అంత వర్క్ ఉంది, ఎందుకంటే సంయుక్కి రాఖీ పౌర్ణమికి మరి గిఫ్ట్ కావాలి, ధను బేబీకి అని డ్రెస్ తెప్పించాను. సంయుక్ అయితే మీరు చూస్తున్నారు కదా చైన్లు మొత్తం తెంపేసుకొని ఉంది. సో అందుకోసం అనేసి ఇక దానికి ఏదైనా చైన్ పెడదాము అన్న ఉద్దేశంతో ఆర్డర్ పెట్టాను.
అది రేపో ఎల్లుండో వచ్చేస్తుంది అన్నమాట. సో అదొకటి చెక్ చేసుకున్నాను, తను అడిగాను, కానీ 1 వీక్లోనే పంపించింది. అదైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే భయం వేసిందో వచ్చిద్దో రాదో అని. సో ఇది వచ్చేసి ఇంటి పైకప్ మీదకన్నమాట. మళ్ళీ ఏదో చేస్తున్నారు, అంటే పైకప్ కాదండి, సారీ, అది వచ్చేసి ఏంటంటే పక్కన వాటర్ వస్తున్నాయి కదా, దానికోసం, ఇంట్లో పడకుండా ఉండటం కోసం. సో ఇక్కడ వచ్చేసి అటుకుల లడ్డు అన్నమాట. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఎవరైనా ఇప్పుడు రాఖీ పౌర్ణం వస్తుంది కాబట్టి బయట స్వీట్స్ కొనటం ఇష్టం లేని వాళ్ళు, ఇంట్లోనే సింపుల్గా లడ్డు అన్నది, శనగపిండి ఇలాంటి వాటికంటే ఇది బెటర్గా ఉంటుంది చేసుకోవటానికి అని చూపిస్తున్నాను. ఎందుకంటే తక్కువ చీప్ అండ్ బెస్ట్లో వస్తాయి ఈ అటుకులు కూడా మీకు, అందుకోసం అనేసి అనమాట. ఫస్ట్ అటుకులు అయితే వేసేసుకున్నాను. సో వీటన్నిటిని కూడా కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జారు ఏదైనా సరే, పెద్దదైనా పర్వాలా, మీడియందైనా పర్వాలా, ఇదైనా పర్వాలా, మనకి మెత్తగా నలగటమే కావాలి. సో మీరు కొంచెం మెత్తగా వద్దు, గరుగ్గా ఉండాలి అనుకుంటే కనుక ఒక్క తిప్పు తిప్పుకొని సరిపోద్ది. నేనైతే మెత్తగానే పట్టుకుంటున్నాను అనమాట. సో దీని అంతటినీ కూడా ఒక 2 వాయిల్ కింద పట్టుకున్నాను ఈవెన్గా. సో ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఒక ప్లేట్లో, ఇప్పుడు ఏంటంటే మనకి ఏది చేయాలన్నా లడ్డు అంటే కొంతమంది శనగపిండి నచ్చదండి, శనగపిండి పడదు, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇదైతే బెస్ట్ అన్నమాట. దీంట్లోకి బెల్లం యాడ్ చేస్తున్నాం, పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ లెక్క అన్నమాట ఇది. సో మీరు ఇప్పుడే కాదు, నార్మల్ టైంలో కూడా చేసుకొని ఇంట్లో పెట్టేసుకొని పిల్లలకు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే బెల్లం కూడా ఒక 1/2 కప్ యాడ్ చేసుకున్నాను. సో సరిపోయే అంత, ఎక్కువ తక్కువ కాకుండా ఒక 1/2 కప్ అన్నమాట. ఇదంతా మిక్సీ పట్టిన తర్వాత, సో ఇదంతా కూడా మళ్ళీ ఒక ప్లేట్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి మెయిన్ ఇంపార్టెంట్. సో నెయ్యితో పాటు మరి ఏమైనా కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే బాగుంటాయి కదా. ప్రజెంట్ నాకైతే జీడిపప్పు తప్ప ఏ పప్పు కనపడలేదు. సో వాటిని వేయించేసుకొని మిక్స్ చేసుకుంటాను. ముందైతే ఈ మిక్సీ జార్లో మొత్తం తీసేసి, సో ఈ అటుకుల పొడి ఏదైతే ఉందో అదంతా మరి ఈ బెల్లం కలవాలి కదా, సో ఫస్ట్ పట్టిన దానికి, అందుకోసమని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. సో పోయిన సంవత్సరం అయితే నేను పుట్నాలతో లడ్డు ప్రిపేర్ చేశానండి, ఈ సంవత్సరం మాత్రం కొంచెం డిఫరెంట్గా చేస్తాను, ఇంకా రెసిపీస్ షేర్ చేస్తాను. సో ఈరోజే కాదనమాట, అండ్ రాఖీ పౌర్ణమికి సంబంధించిన ఒక స్క్రిప్ట్ కూడా రెడీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూశాక స్క్రిప్ట్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేయండి. నేను లెంత్ తక్కువ పెట్టేది మీరు పూర్తిగా వీడియో చూస్తారనే ప్లీజ్ అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు కూడా చాలా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. సో అందుకోసమే నేను లెంత్ ఎక్కువ పెడితే మీరు చూడటానికి ఇబ్బంది పడతారు, అలా కాకుండా లెంత్ తక్కువలో అయితే నా వీడియో ఫుల్గా చూస్తారు, నా వీడియో చూసేటో పాటు ఇంకా ఒక 2 వీడియోలు చూసుకుంటారు అన్న ఉద్దేశంతో అన్నమాట. సో అందుకోసమే ప్లీజ్ అర్థం చేసుకోండి, చూసే వీడియో కంపల్సరిగా ఫుల్గా చూడటానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ నేను కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టే, ఎలాగో పెట్టేది 15 నిమిషాల లోపే కాబట్టి, సో కొంచెం డిఫరెంట్గా మీకు ఒక ఉపయోగకరం ఉండేలాగే చూసి పెడదామనేసి అనుకుంటున్నాను అనమాట. నేతిలో ఈ జీడిపప్పు అంతా కూడా వేయించేసుకుంటున్నాను. సో ఇది వేయించేసుకొని ఇక ఈ నెయ్యి ఇదంతా తీసుకుపోయి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అటుకుల మిశ్రమం, దాంట్లో వేసేసుకుందాం. పదండి, ఇవైతే వేగిపోయాయన్నమాట. సో దీంట్లో వేసేసుకొని కొంచెం లైట్గా చల్లారనియండి, బాగా వేడిగా ఉందన్నమాట. సో అందుకోసం అనేసి మొత్తం పిండిని దీని మీదకి మిక్సింగ్ అంతా కూడా తోసేస్తున్నాను. సో ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏదైనా నెయ్యి తక్కువైతే ఇంకొంచెం యాడ్ చేసుకుందాము. కరిగించుకొని యాడ్ చేసేసుకొని ఇక ఉండ జుట్టేసుకోవటమే అనమాట. మీరు చూడండి దీంట్లో నెయ్యి, నెయ్యి వల్ల చాలామంది అనుకుంటారు లావు పెరుగుతారు పెరుగుతారు అనేసి, కానీ ఒకటి మాత్రం ఆలోచించండి, నెయ్యి కంటే కూడా నూనెల వల్ల లావు పెరుగుతారంట. కావాలంటే ఎవరైనా డైట్ ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు ఏ నూనె బెటరు అని మీరు చూస్తే కనుక నూనెలన్నిటికంటే నెయ్యిని కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ వాడమంటున్నారు. కొబ్బరి నూనె అయితే నేను వాడలేను కాబట్టి డైట్లో నెయ్యినే వాడుకుంటాను నేను ఆల్మోస్ట్ ఎక్కువగా. అలానే స్వీట్లు తినొచ్చు అంటే 1/2 అరకి ఏం కాదండి బెల్లం వల్ల, అది కూడా ప్యూరు. ఇప్పుడు నేనంటే ఏదో కొంచెం వైట్ బెల్లం వేసాను, కానీ మీరు మంచి బెల్లం తీసుకొని వాడుకోండి, ఎక్కువ పర్సెంట్ కాకుండా ఒక్క లడ్డు తిన్నంత మాత్రం లాభ అయితే అయిపోరు అన్నమాట. కొంతమంది అడిగారు అక్క డైట్ ఇంకా చేస్తున్నారా, ఇప్పుడైతే లేదు, మొదలైతే పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే
67.50 ఆ రోజు నేను తగ్గిన రోజు వెయిట్. సో దీన్ని ఇంకొంచెం నేను తగ్గించుకోవాలని అయితే ఫిక్స్ అయ్యానమాట. సో అందుకోసం అనేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఒకవేళ కొత్తగా చూస్తున్న వాళ్ళు, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ వీడియోస్ అనేవి చూడండి. కొంచెం మీకు డైట్కు సంబంధించినట్టు కూడా ఫుడ్ ఐటమ్స్ ఉండేలాగా నేను వీడియోస్ షేర్ చేసుకుంటానమాట. సో హెల్దీ ఫుడ్ పిల్లలకి పెట్టుకోవచ్చు, తక్కువ కాస్ట్లో అయ్యేటట్టు ఉంటుంది మన ఛానల్లో ఆల్మోస్ట్. అందుకోసం అనేసి డెఫినెట్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోస్ని అయితే. సో ఇదంతా కూడా లడ్డు మేకింగ్ అయితే అయిపోతుంది కదా. నిజంగా అండి మధ్యలో తగులుతుంటే ఎంత టేస్టీగా ఉందో తెలుసా, తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. ఆ నెయ్యి ఫ్లేవర్ అయితే, జీడిపప్పు అండ్ బెల్లము సూపర్ అంటే సూపర్ అండి. అసలు కట్టుకుల లడ్డు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది హెల్దీ లడ్డు కాబట్టి డెఫినెట్గా మీరు నిస్సందేహంగా అంటే ఎటువంటి సందేహం లేకుండా చేసుకోవచ్చు అనమాట. మనకి కాస్ట్ కూడా చీప్లో అవుతుంది. అలా చీప్లో అవుతుంది అనేసి మీరు అటుకులను చూసుకోకుండా తెచ్చుకోవద్దు. కొన్ని అటుకులు ఏమో పెద్దవి ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి. సో బాగా చూసుకొని కరెక్ట్గా తెచ్చుకోండి అనమాట. సో ఇలా మనం లడ్లన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. మొత్తం ఒక 18 అలా అయిపోయాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, నేను చూపిస్తాను మీకు ఉండండి. ఎంత స్మూత్గా ఉన్నాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉన్నాయి అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. డెఫినెట్గా మీరు వీలైతే ఈ రాఖీ పౌర్ణమికి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. సో ఓకేనా కదండి, మా అఖిలేష్ ఏదో వంట చేస్తున్నాడు చూపిస్తాను. మారిన అఖిలేష్ ఈరోజే మారిండు. ఎందుకు ఏంచుతున్నావు? కాదు వద్దు, అస్సలు నువ్వు నా మాట వినకుండా తయారైన అఖిలేష్. ఏమో అవి మాడిపోతాయి నువ్వు వచ్చేసరికి. ఏం మాడవా, ఎందుకు చేసినావు మరి అంత తక్కువ? ఓవర్ యాక్టింగ్ చేయకుండా కానీ నీ స్పందన ఏంటి బావా అఖిలేష్ వంటల మీద? నో కామెంట్స్. అబ్బాబా ఎందుకు లేవు నో కామెంట్స్, ఏదో ఒక కామెంట్ చెయ్యి. నేర్చుకుంటే వాటర్ పెట్టుకో.